మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి గంగానమ్మ గుడి వద్ద మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ పేరు చెప్పి కొందరు వ్యక్తులు పాల్పడుతున్నారని, తమ ఇంటికి దారి లేకుండా ప్రహారీ గోడును నిర్మిస్తున్నారని తాడేపల్లికి చెందిన మహబూబ్ ఖాన్ కరీం కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తూ వ్యాపార పనుల రీత్యా హైదరాబాద్ లో కొంతకాలంగా ఉంటున్నామని, తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ మంత్రి నారా లోకేష్ పేరు చెప్పి కొందరు వ్యక్తులు బెదిరింపులకు తమ కుటుంబ సభ్యులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. మైనారిటీ వర్గానికి చెందిన తమ కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ అండగా నిలబడి న్యాయం చేయాలని మహబూబ్ ఖాన్ కరీం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మేము ఉండేది విజయవాడ అండి. మేము పుట్టి పెరిగినూరు మా తాడేపల్లి అండి. భోజనం సెంటర్ గంగానమ్మ గుడి పక్కనే మా ఇల్లు. మా తమ్ముడు ఇంతకుముందు మీతో మాట్లాడింది. మేమందరం వ్యాపారం ఇచ్చే కొద్ది హైదరాబాదు వరంగల్ ఇట్లా మేము వ్యాపారం కోసం బయటే ఉంటామండి. మా తోలిగడ్డ వ్యాపారం కాబట్టి ఇక్కడ 2019లో ఇక్కడ మేము ఒక ముందున్న సైట్ 5.5 సెంట్లు కూడా కలుపుకున్నామండి. కొనుక్కున్నాం మేము 15 సెంట్లు కూడా 5.5 సెంట్లు కొనుక్కుంటే దానికి కేవలం దారి మూలను కొనుక్కున్నామండి. కొనుక్కున్న తర్వాత దానికి మాకు ఇంట్లోకి అనలేకుండా ఇక్కడున్న కొంతమంది అప్పుడున్న కౌన్సిలర్ ఓలేటు రాము, ఇక్కడ నాగబాబు, చింతా శ్రీరాము, మల్లికార్జున్ చెప్పి ఇక్కడ తీసుకొచ్చి కార్లు బైకులు అడ్డు పెడతా అంటే, మా గత ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరుగుతులేదని నేను కోర్టు ద్వారా వెళ్ళి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి. ఇది యాక్సెస్ రోడ్ అని చెప్పి 2019లోనే మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందండి. దాని తర్వాత 2020-21 కరోనా సమయంలో ఏం ప్రాబ్లం లేదండి. 2022 వచ్చేసరికి వాళ్ళు రాత్రి గోడ కడతాం ప్రయత్నం చేస్తే మేము కంప్లైంట్ ఇచ్చామండి పోలీస్ వారికి. పోలీస్ వారికి ఇక్కడ వాళ్ళని పిలిపించి ఎమ్మటే మాట్లాడి ఇలాంటి చర్యలు చేయొద్దని, మాకు సీసీ కెమెరాలు పెట్టుకోమంటే 4 సీసీ కెమెరాలు పెట్టుకొని మా స్థలాన్ని మేము కాపాడుకుంటున్నామండి. 2023లో వీళ్ళందరూ గుడి సరఫున వెళ్ళి, సార్ మా గుడి పక్కన అంతా గందరగోళంగా ఉంది, కొద్దిగా రోడ్డు ఏమంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారు వీళ్ళు పెట్టుకున్న అర్జీ ప్రకారం మున్సిపాలిటీ టెండర్ కాల్ఫర్ చేసి ఇది మున్సిపాలిటీ రోడ్డు కింద నుంచి ఇక్కడ దాకా మున్సిపాలిటీ రోడ్డు కింద వేసేసారండి. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అనుకున్న తర్వాత గుడి కంపెనీలో దొందిరెడ్డి సామిరెడ్డి, మేకా శ్రీధర్ రెడ్డి అనేవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సీసీ కెమెరాలు దిమ్మంటే అప్పుడున్న సీఏ గారు, ఇప్పుడున్న రమేష్ గారు, మీరు అలాంటి పనులు చేయకూడదు, అది మున్సిపాలిటీ స్థలం కాబట్టి మీరు అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పని బైండ్ డోర్ కేసు రాపించారండి. మేము అక్కడికి వెళ్ళము, ఎటువంటి కట్టడం కట్టమని చెప్పని చెప్పిన తర్వాత సద్మునిగిందండి. సంవత్సరం నుంచి ఏ ప్రాబ్లం లేదండి. యాస్టీజ్ రోడ్ ఎలా ఉందో అలానే రోడ్ వేసినట్టు ఉందండి. దీన్ ఖాన్ అండి, సనాబ్ బాబు ఖాన్. నేను పుట్టి పెరిగిన ఇల్లు ఇది. ఇదంతా నా ఫ్యామిలీ, మా బ్రదర్స్, మా సిస్టర్స్, మేము మొత్తం 8 మంది. మేము పుట్టి పెరిగింది ఇక్కడే. ఇప్పుడు వ్యాపార రీత్యా మేము ఇక్కడ ఉండట్లేదు. ఇప్పుడు గత కొంతకాలంగా ఈ ప్లేస్కి, ఈ ఏరియాకి సంబంధం లేని వాళ్ళు, ఈ వీధిలో సంబంధం లేని వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఈ స్థలం మాది, ఈ స్థలం మాది, మీకు నడవడానికి దారి లేదని చెప్పి మా యాక్సెస్ని, మేము నడిచే దారిని దౌర్జన్యంగా రాత్రి గొడవలు కట్టేశారు. గత 2 రోజులుగా మేము గొడవలకు వెళ్ళేవాళ్ళం కాదు. మేము సామరస్యంగా స్టేషన్లో అర్జీ పెట్టాం, కమిషనర్ ఆఫీస్లో అర్జీ పెట్టాం, లోకల్ నాయకులతో కూడా మాట్లాడాం, కానీ ఇక్కడ మాకు న్యాయం జరగలేదు. కేవలం ఏంటంటే మీకు ఉండకపోవడం వల్ల ఎవరు పట్టించుకోరలే, వీళ్ళకి ఎవరున్నారు వెనకాల అన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో కొంతమంది దురుద్దేశంతో ఈ పని చేస్తున్నారు. దీనికి లోకల్లో కొంతమంది సహకరిస్తున్నారు. మేము మా నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్ గారిని, శ్రీ లోకేష్ బాబు గారిని కలవడానికి వెళ్ళాము. తర్వాత అధికారులని కలవడానికి ప్రయత్నించాము. ఈ 4 రోజులుగా పనిదినాలు సెలవు కావడం వల్ల వీళ్ళు అవకాశం చూసుకొని ఈ సెలవు దినాల్లో వీళ్ళు పని ప్రారంభించారు. మాకు అధికారులు అందుబాటులో రాలేదు. లోకేష్ గారిని కలవడానికి కూడా మేము ప్రయత్నించాము. ప్రయత్నిస్తే సార్ లేరు, హైదరాబాద్లో ఉన్నారు, 2 రోజుల్లో వస్తారు, వచ్చాక మీరు కలుస్తారు గారని చెప్పి అన్నారు. కాబట్టి నేను మీడియా మిత్రులందరికీ మిమ్మల్ని కోరేది, రిక్వెస్ట్, మీరు ఈ మా మీద జరిగే దౌర్జన్యాన్ని అధికారుల వద్దకి, పై అధికారుల వద్దకి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్ గారి వద్దకి చేరుస్తారని చెప్పి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అధికారులని ప్లస్ మా నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్ బాబు గారిని మేము అభ్యర్థిస్తున్నాము. ఇక్కడ వీళ్ళు చేస్తుంది ఏంటంటే, వీరు దురుద్దేశంతో ఈ సైట్ని కబ్జా చేసుకోవడానికి రోడ్లు కబ్జా చేస్తున్నారు. రోడ్లు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు భూ కబ్జాదారులను వెంటాడతాను, పట్టుకుంటానని చెప్పి లోకేష్ బాబు గారు స్టేట్మెంట్స్ ఇస్తుంటే, ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు రోడ్లు కబ్జా చేస్తున్నారు. ఇది రోడ్డు అండి, మా చిన్నతనం మేమంతా, ఇది మా చిన్ననాటి గుడి అండి. ఇది మా చిన్ననాటి గుడి. మేము ఇటు నుంచే వచ్చేవాళ్ళం. ఈ గుడి అరుగుల మీదే మేము ఆడుకున్నాం. ఈ గుడి ప్రాంగణంలోనే మేము ఆటలు పాటలు ఆడుకున్నాము. ఈ మా అక్కడి నుంచి ఉండేదండి దారి, ఆ సెంటర్ నుంచి మేము అటు నుంచి వచ్చేవాళ్ళం, ఇటు నుంచి వచ్చేవాళ్ళం. ఇక్కడికి వచ్చి ఇదే గుడి ఆవరణలో, ఇదే గుడి ప్రాంగణంలో మేము ఆడుకున్నాము. ఇది చిన్ననాటి గుడి ఇది. కానీ ఇప్పుడున్న నాయకులు ఏంటంటే, ఇటు ఎవరు లేరు, మేము ఉండకపోవడం వల్ల రోడ్డు